తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎస్కేవీటీ కాలేజీలో తూర్పు గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా రాజమండ్రి రూడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యునైటెడ్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అదే గంగాధర్ గారికి, అదే రమేష్ గారికి, మణికంఠ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ విచ్చేసిన ప్లేయర్స్కి అందరికీ కూడా శుభాశీస్సులు. సో చాలా ఎండగా ఉంది, సో బాధే లేట్ అనుకుంటాను. సో రెండు ముక్కల్లో ముగిస్తానండి. సో మనందరికీ తెలుసు ఈరోజు సో ఏది ఉన్నప్పటికీ కూడా సో మీరు ఈ యొక్క స్పోర్ట్ చూస్ చేసినందుకు మీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేట్ ఇచ్చండి ఎవ్రీవన్. అండ్ రానున్న రోజుల్లో ఈరోజు మన సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో 100% కూడా ఈరోజు స్పోర్ట్స్కి అత్యంత మరి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో సీఎం గారు కూడా మీ అందరికీ కూడా మీరు ఏ లెవెల్లోకి వెళ్ళినా సో రాజమండ్రి నుంచి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దల ద్వారా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే నేను తీసుకెళ్ళి మీ అందరికీ కూడా అన్యాయం చేసే విధంగా మరి అందరికీ కూడా కృషి చేస్తానని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మరి రానున్న రోజుల్లో మీ అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కింద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వన్స్ అగైన్ మరి కంగ్రాచులేట్ టు ద ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. కూర్చోండమ్మా. ఓకే అదే ఎంత అంటే మొత్తం జరుగుతుంది.